हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल सिद्धिका व्लॉग्स। हेलो नार फ्रेंड्स, नेते चाला बागुन्नानु, आ देवुडि दयवल्ल मीरु कूडा चाला बागुंडालनि कोरुकुंटुन्नाम। एवरैना मन चैनल नैते सब्स्क्राइब चेसुकोकुंडे सब्स्क्राइब अयिते चेसुकोंडि, पक्कन उन्न बेल नैते क्लिक चेयंडि, नेनु वीडियोस पेट्टिन मीकु अयिते नोटिफिकेशन अयिते वस्तुंदन्नमाट। सो इदैते वच्चेसि ई रोज आफ्टर्नून अंडि। सो नेनैते एयर पंचैते वच्चेसि पेसूर्ल अन्नमाट। सो एंदुकु अब्बा पेसूर्ल एयर पंचुतुन्नानु अनुकोवद्दंडि। सो उडकबेट्टुकोनि तिनेदानि कादन्नमाट, स्नाक्स लागा एं चेयलेदंडि। डैली चेसि चेसि కందివేల పప్పు బోర్ అనిపిస్తుందన్నమాట, జస్ట్ రోజు అదేందబ్బా అని చెప్పేసి ఇంకా నేను పెసరబేల పప్పు అయితే చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయానండి. సో నన్నే తీస్తుంటే ఆ పాప వచ్చేసి పిల్లలు కూడా ఆడుకుంటూ డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నారన్నమాట. సో ఇంక అక్కడైతే పాప వచ్చేసి ఫ్లాగ్ వేస్తుందండి, పక్కింటి పిల్లలు అంతా వీధిలో పిల్లలంతా ఆడుకుంటూ ఉన్నారన్నమాట. సో ఆడుకుంటూ ఉంటే వాళ్ళు వేసిన డ్రాయింగ్ కూడా షూట్ చేయని చెప్పాను నేను, వాళ్ళని కూడా షూట్ చేసేసాయి అని చెప్పాను అనమాట. సో ఇంకా పిల్లలందరూ వచ్చేసి చూసారా ఫ్లాగ్ అయితే ఎంత బాగా వేసిందో. సో బొమ్మలు మొత్తం బుక్స్ అంతా బొమ్మలే వేస్తున్నారండి. సో ఇద్దరు పిల్లలు వేస్తూ ఉన్నారనమాట, వీళ్ళు కూడా వేస్తూ ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు. సో నేను ఆ పాపను షూట్ చేయమంటే లేచిందనమాట, బట్ పాపం అనిపించింది, బట్ మళ్ళీ నువ్వు వేద్దులేసా నన్ను కొద్దిసేపు షూట్ చేయని చెప్పాను అనమాట. ఇంకా నేనైతే వచ్చేసి ఇంకా నైటీ వేసుకున్నానండి. మార్నింగే స్నానం అయితే చేసేసి నైటీ వేసుకున్నాం, ఎందుకు ఇంకా నాకు ఎండలు ఎక్కువ అయిపోయావు కదా, శారీస్ కట్టుకోవాలని లేదు, అన్కంఫర్టబుల్గా ఉంది. నైటీ అయితే పిల్లలకి వర్క్ చేసేందుకు కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి నైటీ అయితే వేసుకున్నానండి. మా అక్క కూతురు, తర్వాత మా పక్కింటి పాప, మా కూతురు అయితే వచ్చేసి ఎన్నిసార్లు బ్రెజ్ చేయాలంటే అన్నిసార్లు బ్రెజ్ చేస్తుంది అనమాట. సో బ్రెజ్లు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి, ఇక్కడే ఉంటాయి, ఎక్కడైనా బ్రెజ్లు ఉంటాయి ఆ పాపటి. సో కొంటుంటుంది, పాడేస్తూ ఉంటుంది కాబట్టి వేస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల కొంచెం మట్టి అంటే చిన్న చిన్న కర్రలు అలాంటివి ఉన్నాయన్నమాట, అందుకే నేను ఎయిర్ పంచుతూ ఉన్నానమాట. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతుంటే వాళ్ళని కూడా షూట్ చేయని చెప్ప, వాడు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి గోడెక్కి వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఏం షూట్ చేస్తా నాకేమన్నా భయమా అంటున్నాడు అనమాట. ఇంకా ఈ హాలిడేస్ అంతా ఎక్కువ పిల్లలే ఉంటారండి నా వీడియోలో, ఎందుకంటే పిల్లలే ఎక్కువ ఆడుకునేదానికి వస్తూ ఉంటారనమాట. మా ఇంటి దగ్గర పిల్లలు ఉండరని చెప్పేసి మా అక్క మక్క కొడుకైతే వచ్చేసి మా బాబుని తిప్పుతూ ఉన్నాడు. సో ఉప్పు ఉప్పు అని ఆడుకుంటూ ఉన్నారనమాట. సో ఫైనల్గా అయితే పెసులన్నీ వేయించుకున్నానండి, ఏం చేసేటప్పుడు షూట్ చేయలేదన్నమాట. సో ఏం చేసి తర్వాత ఇంకా మామూలుగా డైలీ మనం పప్పు ఎలా చేస్తామండి ఆ విధంగానే అనమాట. సో కడుగుతున్నానమాట, ఇంకా కడిగేసి అందులో పచ్చిమిరపకాయలు, టమోటాలు, తర్వాత కొంచెం ఉప్పు పసుపు అన్నీ వేసి ఉడకబెట్టుకొని మామూలుగా డైలీ ఎట్లా పప్పు చేస్తాము ఆ విధంగా అయితే. సో ఇంకా నేనైతే కడిగి అక్కడైతే పడేస్తున్నా. మా ఇంటి దగ్గర అయితే సింక్లోనే వేయచ్చు కాబట్టి అంత వర్క్ ఏమి ఉన్నట్టు ఉండదు, బట్ ఇక్కడ ఇంట్లో కడగాలి, బయటికి రావాలి, చాలా అంటే చాలా వర్క్ ఉంటుందన్నమాట. ఇదైతే నేనైతే షూట్ చేయలేదనుకున్నా, కానీ ఆ పాప వచ్చేసి షూట్ చేసిందనమాట. షూట్ చేసింది వచ్చేసి అక్కడైతే వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే తర్వాత పసుపు ఉప్పు తెచ్చుకునేదానికి వెళ్ళానమాట. సో అక్కడైతే టీవీ అయితే వస్తుందండి, అమ్మోరు సినిమా అయితే వస్తుందన్నమాట. అక్కడ మా అక్క చూస్తూ ఉంటే నాకు కూడా చూడాలనిపిస్తుంది, బట్ చూడలేదన్నమాట. తొందరగా ఇక్కడైతే చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి నేను తొందరగా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ టమోటాలు అన్నీ క్లీన్ చేసిందివే బాటల్లో కట్ చేసి వేస్తున్నానమాట. సో అక్కడ ఉండే పాప అయితే ప్రతిసారి హాయ్ హాయ్ అని చెప్తుంటే అడుస్తున్నానమాట. ఒకసారి చెప్పాలి కెమెరాకి ఏంది, ప్రతిసారి డిస్టర్బెన్స్ కానీ అడిచానమాట. తర్వాత పెసలు నాకు ఈ డౌట్ వచ్చిందండి, ఉట్టిమిరపకాయలు వేసుకోవాలా పచ్చిమిరపకాయలు వేసుకోవాలని మా అక్కను అడిగాను అనమాట. పచ్చిమిరపకాయలు పప్పే చేయి బాగుంటుంది టేస్ట్, ఇంకా ఏమన్నా మీ ఇంట్లో ఆకుంటే ఆకు పెట్టి చేసామంటే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది అని చెప్పిందనమాట. సో అక్కడైతే వచ్చేసి ఇంకా నేను సో పప్పుకైతే వేసేసి ఇక్కడైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటూ ఉన్నానండి. సో నింబలని కూర్చొని కింద కూర్చొని కట్ చేసుకుంటూ ఉన్నానమాట. అక్కడ బెనిఫిట్ అంటే ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దవి అయితే ఆనియన్స్ ఉన్నాయన్నమాట, చిన్నవి అయితే కాదండి మా ఇంట్లో మాదిరి, అందుకే కట్ చేస్తూ ఉన్నాయి. ఇంకా పిల్లలకైతే చెప్తున్నానమాట, సో అందరు వెళ్ళిపోయి కరివేపాకు తీసుకొని రాపండి అని చెప్తున్నానమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏం లేదండి, మళ్ళీ మా ఇంటి దగ్గరికే రావాలన్నమాట, కరివేపాకు అక్కడ ఎక్కడ లేదు. సో పిల్లలకి చెప్తూ ఉంటే ఎక్కడ ఎక్కడ అని చెప్తున్నారంట, ఎక్కడ ఎక్కడ కాదు మన ఇంటి దగ్గరే వెళ్ళండి అని చెప్పానమాట. నా పాప వచ్చేసి ఒక ఆనియన్ తీసుకున్న అమ్మ తింటా అంటే తినేసే అని చెప్పానమాట. ఇంకా నేను కూడా తింటూ ఉన్నానండి, పిల్లలు పలకట్లేదన్నమాట, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పినా కూడా గట్టిగా అడుస్తూ ఉన్నానమాట వెళ్ళండి అని చెప్పేసి. నా అక్క నా పాప అయితే ఎదురుగా వచ్చి కెమెరాకి హై చెప్తుంది, అది నేను అసలు చూడలేదండి. నా కొద్ది నేను ఆనియన్స్ కట్ చేసుకుంటూ ఉన్నానమాట.
చేస్తా తర్వాత వాటర్ వస్తాయండి ఈ వంట చేసేసరికల్లా వాటర్ అయితే వచ్చాయన్నమాట అక్కడైతే జస్ట్ మోటార్ వేసేది ఇక్కడ కానీ మొయ్యాలి ఏం చేద్దాం తప్పదు సో అవైతే వచ్చేసి తాగేదానికి అన్నమాట మా అమ్మ వాళ్ళైతే ఈ వాటరే తాగుతారు ఇంకా మా అక్క వాళ్ళు వచ్చేసి మినరల్ వాటర్ సో మినరల్ వాటర్ అయితే వాళ్ళు ఒక బిందె తెచ్చుకున్నారు ఇంకా ఇవైతే వచ్చేసి బాండ్లు అయితే వేస్తూ ఉన్నానండి నేను బిందెలు మొయ్యడం వినడమైన తక్కువ అయిపోయింది కాబట్టి జస్ట్ అక్కడే ట్యాబ్ దగ్గర పట్టుకుంటా కాబట్టి నాకంత వరకు ఉండదు అన్నమాట సో ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేస్తున్నా ఎందుకు మీ అమ్మ చేసుకోదనుకోవద్దండి మా అమ్మ పనికి వెళ్ళింది అన్నమాట ఇంకా అక్క వాళ్ళకి హెల్త్ బాగాలేదని చెప్పేసి నేనే వర్క్ చేసి మళ్ళీ మా ఇంటి దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి వాటర్ అయితే పడుతూ ఉన్నానండి ఇంకా అక్కడైతే బట్టలు అయితే చాలా కనబడ్డాయి కదా అవన్నీ మా అమ్మ ఉతకడానికేమో నానబెట్టుకొని వెళ్ళిపోయింది పనికి వచ్చేసి ఇంకా బాత్రూంలలో వేసేద్దాము పైప్ అని చెప్పేసి నేను పైపు తీస్తూ ఉన్నానమాట అన్ని దాంట్లోకి వాటర్ పట్టాలి అని చెప్పి సో ఇంకా అన్ని దాంట్లోకి అయితే పైప్ వేసామంటే డ్రమ్స్కి కానీ తర్వాత విందెలకు కానీ అన్ని దాంట్లోకి పడతాయి అన్నమాట సో ఇంకా పైప్ అయితే ఆల్రెడీ ముందే పెట్టుకున్నానండి రెడీగా పెట్టేసి తర్వాత బిందె నిండిపోతే ఆల్రెడీ అది బాగానే వచ్చేసి రెండు బిందెలు అయితే పడతాయి అన్నమాట మాదైతే మాకెంత అండి ఒక బిందె అయితే మాకు అన్నిటికీ సరిపోతుంది అక్కడ జనాభా ఎక్కువ కాబట్టి అక్క వాళ్ళ అక్క పిల్లలు అమ్మ నాన్న ఇంతమంది ఉన్నారు కాబట్టి ఎక్కువ కావాలన్నమాట మా ఇంటి దగ్గర అయితే ఇంకా నేను మా పిల్లలే కాబట్టి అందులో మార్నింగ్ వెళ్తే వెళ్ళి ఉండరు కాబట్టి మేమే కాబట్టి ఒక బిందె అయితే సరిపోతాయండి సో పైప్ అయితే నేను స్ట్రైట్గా పెడుతూ ఉన్నా అన్ని దాంట్లో పట్టాలని చెప్పేసి అవైతే మెలకలు మెలకలు అయిపోయింది ఇంకా మెలకలు మెలకలు అయిపోయింటే సరిగా పెడదామని చెప్పేసి ముందు పెట్టుకున్నామంటే తర్వాత ఈజీ అయిపోతుంది అని చెప్పేసి లాగిస్తూ ఉన్నానమాట మా అక్క కొడుకు చెప్పానండి వాటర్ బటర్ అంటే వాడు నేను బటన్ అని చెప్పేసి ఆడుకుంటున్నాడు అనమాట కొద్దిసేపు గట్టిగానే అరిచా ఏం వర్క్ చేయవా అని చెప్పేసి చేస్తా చేస్తా లేకుంటే లేదు అని చెప్పాడనమాట వాటర్నా పడరా కనీసం అంటే బయస్ ఎవరైనా వాటర్ పడతారా అంటున్నాడు కొంచెం వచ్చానండి వాటర్ పడేదానికి గర్లు అయితే బాయ్ అవుతాయి అని చెప్పేసి అది ఇంకా బిందె నిండలేదనమాట నాకు తొందర అయిపోయింది తొందరగా వెళ్ళి చేసేయాలి అని చెప్పేసి ఇక్కడ చేసేసి మళ్ళీ అక్కడ సంగటి చేసి కర్రీ చేయాలని చెప్పేసి టైం ఎంతైందని అడుగుతున్నానమాట టైం వచ్చేసి 11:40 అయింది అత్త అని చెప్తుంది ఆ పాప అయితే వచ్చేసి ఇంకా తొందరగా ఈ బిందె వేసి ఇంకొక బిందె పెట్టామంటే తర్వాత బాత్రూంలకు వాటర్ పట్టేయచ్చు అని చెప్పేసి వేసేసానండి ఇంకా వాటర్ వేసిన తర్వాత ఎప్పటికీ ఇదైతే విజిల్ వచ్చిందనమాట సో విజిల్ వచ్చిన తర్వాత ఇంకా ఎనుపుతూ ఉన్నానండి సో ఇంకా ఎనుపుతూ ఉన్నానండి ఎనపాలంటే పెసరబాలు తొందరగా అయితే ఊడిపోయానమాట జస్ట్ 3 విజిల్స్ పెట్టానండి కొంచెం బాలు ఎక్కువ పెసర్లు ఎక్కువ వేసానమాట నేను కూడా ఇంటికి తీసుకోపోవచ్చు అని చెప్పేసి ఎక్కువ వేసానండి ఇంకా ఎనుపుతూ ఉన్నానమాట ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద కుక్కర్కి అయితే వచ్చేసాయి అవి సో అంత ఎనిపేసి తర్వాత పోపు పెట్టడమే ఇంకా సో లైటింగ్ అంటే బాగా వచ్చిందండి ఎందుకంటే ఆ పాప ఫ్లాష్ లైట్ ఆన్ చేసి రికార్డ్ చేసిందనమాట సో అందుకు ఎనుపుతూ ఉంది ఇంకా టేస్ట్ అయితే చూసానంటే చాలా అంటే చాలా బాగుంది ఇంకా తర్వాత దీన్ని అయితే ఇంకా పోపు అయితే వేస్తున్నానండి ఇంకా పోపు అయితే వేసేదానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ అయితే వేసేసానమాట ఆయిల్ వేసి తర్వాత ఆనియన్స్ తర్వాత తెల్లగడ్డలు వేసాను ఒక పక్క అయితే రైస్ అయితే అవుతూ ఉందండి సో చూసానమాట అయ్యిందా కాలేదా అని చెప్పేసి అవుతూ ఉంది సో ఆనియన్స్ కూడా ఏగిపోయాయండి పప్పు అంత నేనేమనుకున్నానంటే ఇది పెద్దదైపోతుంది కడాయి అనుకున్నా బట్ అది సరిపోలేదన్నమాట ఏమంటారు అత్యాశ కొద్దీ ఎక్కువ వేసాను సో అందుకే అవి అయితే ఎక్కువైపోయాయన్నమాట ఆనియన్స్ వేసిన తర్వాత మంట తక్కువ ఉందని చెప్పేసి ఉట్టిమిరపకాయలు అయితే ఎక్కువ వేసానండి ఉట్టిమిరపకాయలు వేసామంటే అడిగి మంట అయితే సరిపోతుందని చెప్పేసి నూనె కూడా కొంచెం ఎక్కువే పడింది నో ప్రాబ్లం అంత క్వాంటిటీకి అంత ఆయిల్ పడాల్సిందే అనమాట కొంచెం పెరకరా పండి అని చెప్తే ఈ పిల్లలు అయితే వచ్చేసి చాలా అంటే చాలా తెచ్చారనమాట కరివేపాకు అయితే వచ్చేసి ఇంకా సో తర్వాత జీలకర్ర కరివేపాకు అన్నీ వేసానండి ఇంకా అక్కడ ఆవాలు అయితే నాకు కనబడలేదు ఎక్కడ పెట్టిందో ఏమో మరి సో ఎగుతూ ఉందన్నమాట ఏగిన తర్వాత పోపు అయితే వేసేసుకునే తర్వాత ఈ రైస్ కూడా డెఫినెట్లీ టైంకి అయితే అయిపోయిందండి అప్పటికి టైం వచ్చేసి 12 అయితే అవుతుందన్నమాట తర్వాత జీలకర్ర కూడా వేసేసాను ఇక్కడైతే పప్పు అయితే చూపిస్తున్నానండి మీకు సో ఈ విధంగా అయితే వచ్చింది అని చెప్పానన్నమాట యాజ్ ఇట్ ఈస్ కందిబేల పప్పు పెట్టి ఉంటుందో అలానే వచ్చిందని చెప్పి చూపిస్తూ ఉన్నాను నేను సో ఇది దీన్నంతా తీసుకొని ఇంకా పోపులు అయితే వేసేయాలన్నమాట నాకు అనిపిస్తుంది ఇది చూసిన తర్వాత ఇది సరిపోతుందా లేదబ్బా ఇది అని చెప్పేసి బట్ ఏమనుకున్నానంటే సరిపోతుందిలే అని చెప్పేసి వేద్దాము అనుకున్నానమాట సో అదైతే బాగా ఎగుతూ ఉందండి మా మాదిరి గ్యాస్ చిన్నగా మంట రాదనమాట బాగా గట్టిగానే మంట వస్తుంది ఎక్కువ మంట వస్తుంది అన్నమాట
సో ఇంకా ఎగుతూ ఉంటే తర్వాత పిల్లల్ని ఏం చేశానంటే పిల్లలు ఏం చేస్తున్నారని చూస్తే మక్క కూతురు నా కూతురు అయితే చున్నీ ఉంటుంది కదండి చున్నీని అయితే శారీస్ లా కట్టుకున్నారనమాట పిల్లలు అదొక ఆట అనమాట సో ఇంకా నా బాబు వచ్చేసి ఆడుకుంటూ ఉన్నాడండి అప్పటికి పోపు అయితే బాగా ఎగిపోయింది అనమాట సో పోపులు అయితే వచ్చేసి ఇంకా పప్పు అయితే వేశానండి ఆడికి పప్పు వేసింటే డెఫినెట్ పప్పు వేసింటే ఆడికి ఇక రెట్టుగా సరిపోయింది అనమాట ఇంకా కొంచెం చిన్నది పెట్టింటే మళ్ళీ డబల్ డబల్ కోటింగ్ పడింది నాకు పడింది బట్ ఏమంటారు అందాజు ప్రకారం అది పెట్టాను కాబట్టి సరిపోయింది అనమాట అలా ఒక 10 మినిట్స్ అలా ఉనిచ్చామంటే తర్వాత బాగా ఉడుకుతుంది సో ఉడికిన తర్వాత టేస్ట్ చూసాను అంటే చాలా బాగుందన్నమాట సో ఆ విధంగా అయితే అక్కడైతే వచ్చేసి దాలు తర్వాత రైస్ అయితే అయిపోయిందనమాట ఇంకా మా ఇది మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఏందబ్బా మళ్ళీ అక్కడ చేసావు ఇక్కడ వెళ్తున్నావు అనుకోదండి ఇదైతే వచ్చేసి ఆలు కర్రీ అనమాట ఆలు కర్రీకి మసాలాలని పోపు అయితే వేస్తూ ఉన్నా నేను లైటింగ్ కొంచెం తక్కువ అయిపోయినట్టుంది అప్పటికే ఆనియన్ తర్వాత టమోటాలు తర్వాత పసుపు తర్వాత కరివేపాకు అన్నీ వేసేసాను అనమాట ఎగుతూ ఉందండి పసువే ఇంకా పసుపు ఇంకా ఇక్కడైతే వచ్చేసి మా సో ఇంకా ఇక్కడైతే వచ్చేసి ఉప్పు అయితే వేస్తూ ఉన్నానమాట అప్పటికే నానబెట్టుకొని పక్కన పెట్టుకో ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి బై మిస్టేక్స్గా నానబెట్టుకొని అని చెప్తున్నానమాట సో ఉడకబెట్టిన తర్వాత ఇంకా వచ్చేసి అవి కట్ చేసుకుంటూ ఉన్నానమాట మామూలుగా తర్వాత కట్ చేసుకుంటే ప్యాడ్ అయితే పెట్టేసి కట్ చేసుకుంటాను కదండి కానీ ఇక్కడ డైరెక్ట్గా కట్ చేస్తున్నానమాట సో కట్ చేస్తూ ఉంటే ఆనియన్స్ అబ్బా షూట్ చేస్తుంది అనమాట ఫస్ట్ ఆనియన్స్ అంటానండి పొటాటోస్ అనమాట పొటాటోస్ కట్ చేస్తూ ఉంటే ఆ పాప అయితే షూట్ చేస్తున్నామంటే షూట్ చేస్తున్నారు అని చెప్పింది అనమాట పొటాటోస్ నేను పడ్డానా అంటే పడ్డారులే అని చెప్తున్నా అనమాట సో ఇంకా అక్కడైతే అల్లం తెలగడ్డ పేస్ట్ అయితే పెట్టుకున్నానండి అవన్నీ వేసేయాలని చెప్పి అటు సైడ్ అయితే సంగటి అయితే ఉడుకుతూ ఉందన్నమాట ఇంకా అక్కడైతే మా పాప వచ్చేసి పొటాటో ఇవ్వమ్మా పొటాటో ఇవ్వ అని చెప్పి వస్తుందన్నమాట ఎక్కువ తినకూడదమ్మా నువ్వు అని చెప్పాను ఎందుకు ఏమి అనుకోద్దండి ఆ పాపకి చెప్పాను కదా నేను ఫీవర్లో ఫిట్స్ ఉన్నాయని చెప్పేసి ఇంత 7 ఇయర్స్ వరకు డాక్టర్స్ జాగ్రత్తగా చూసుకోమని చెప్పారనమాట అసలు అప్పటి వరకు పచ్చి కొబ్బరి తర్వాత పొటాటోస్ కొంచెం తక్కువ వేయాలి సో అయితే కట్ చేసుకుంటామండి నేను మళ్ళీ ఏంది అదే చెప్తారు కదా సపరేట్ కట్ చేసుకోలేదన్నమాట అక్కడ ఒక కర్రీ ఇక్కడ ఒక కర్రీ అక్కడ ఒక రైసు ఇక్కడ మళ్ళీ సంగటి మళ్ళీ ఇక్కడ రైస్ అనమాట సో అమ్మ పనికి వెళ్ళినాను కాబట్టి పాప అంటే అక్క హెల్త్ బాగాలేదండి సో అందుకు చేశానన్నమాట లేకుంటే నార్మల్గా మా అమ్మే చేసుకుంటూ ఉంటుంది సో అందులో మా అమ్మ అదేం చెప్తారు మళ్ళీ పని ఆల్రెడీ చెప్పింది అనమాట పనికి వెళ్ళిపోయి పనికి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత నేను చేస్తానని చెప్పి వెళ్ళిందంట కానీ నాకు ఎండకి వెళ్ళి వచ్చింటుంది కదా మళ్ళీ బట్టలు నానబెట్టుకునేది అనమాట బట్టలు నానబెట్టుకోవడం మళ్ళీ వంట చేయడం కష్టం అయిపోతుందని చెప్పేసి నేను అలా కొంచెం అక్కడ వర్క్ చేశానమాట లేకుంటే డైలీ ఏమి ఇక్కడే ఉంటుందండి ఇంకా ఇక్కడ మన ప్రాసెస్ అది వచ్చేసి సంగటి ఉడికిపోయిందనమాట అందుకే రాయి పిండి అయితే వేశానండి తర్వాత సంగటి అయితే గెలికేసి పెట్టాలి ఇంకా ఇందులో మసాలా అల్లం తెలగడ్డ పేస్ట్ కూడా వేసి బాగా కలిపెడుతున్నాను అనమాట అప్పటికే వచ్చేసి పొటాటోలు అన్నీ ఉడికేస్తే చెప్పుకున్నాను కదా పక్కన పెట్టుకున్నా మరి ఏంటంటే ఇలా స్పీడ్ చేయాలనుకున్నప్పుడే ధనియాల పొడి కూడా లేదండి మళ్ళీ అవి వేయించుకొని తర్వాత మిక్సీ కొట్టుకొని మళ్ళీ ఒక బాక్స్లో వేసుకొని వేసుకున్నాను అనమాట ఆ పాపను అయితే వచ్చేసి షూట్ చేద్దురా అంటే షూట్ చేస్తుంది కర్రీని షూట్ చేయనను కదంటే ఇద్దరిని షూట్ చేస్తాలేస్తా అని చెప్తుంది అనమాట సో కర్రీని అయితే ఒక్కటే షూట్ చేయమ్మా ఎలా వచ్చింది ఏమనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా నేను ఎలా వంటలు చేసేది ఏమని చెప్పేసి అని చెప్పానమాట సో అందులో ఇంకా ఏమేసానంటే ఆయిల్ టమోటాలు పసుపు ఉప్పు తర్వాత ధనియా పొడి అండి సో తర్వాత మనం బాగా ఉడకబెట్టుకున్నవి కట్ చేసుకున్న ఆలు అయితే వేస్తూ ఉన్నానండి ఆలు వేసేసి బాగా కలబెట్టుకున్నాయి కొద్దిసేపు ఉన్న తర్వాత కారం వేసుకున్నామంటే కలర్ఫుల్గా ఉంటుందన్నమాట మరి ఇట్లా కలర్ ఉన్నప్పుడు ఇంత ముందే మా ఆయనకు కాల్ చేశానండి వస్తావా అని చెప్తే అన్నానికి వస్తా ఏం రాకూడదు అని చెప్పాడు అనమాట సో ఎవరితో ఏం మాట్లాడినా కూడా మళ్ళీ మనకే తిట్లు అన్నట్టు ఉంది ఏం చేయలేమండి అలా కొద్దిసేపు ఉండించుకున్న తర్వాత ఆల్రెడీ ఇవి ఉడికేసినవి కాబట్టి వాటర్ అయితే ఎక్కువ పోసుకోదు జస్ట్ కొంచెం వేసుకోవాలి పులుసుని తగినట్టు మనకి గుజ్జుగుజ్జు కావాలంటే కొన్ని వాటర్ ఇంకా కొంచెం పులుసు కావాలంటే ఇంకా కొన్ని వేసుకోవాలన్నమాట ఫైనల్గా వచ్చేసి కారం అయితే వేసానండి కారం కొంచెమే కొంచెం అనమాట ఎవరు తినరు అక్కడ తినరు ఇక్కడ తినరు బట్ నేను తింటానండి సో నా కారం తినాలన్నమాట కానీ నాకు లో బీపీ అయిపోయింది ఇక్కడ అక్కడ సప్పగా అయిపోయి తినలేను కాబట్టి లో బీపీ అయిపోయింది అనమాట సో అందుకు కొంచెం అయితే కారం అయితే వేసేసి కలబెడుతూ ఉన్నానండి మా ఆయన కూడా చెప్తున్నాడు అనమాట నువ్వు లో బీపీ అయిపోయి నన్ను లో బీపీ చేస్తావంటే ఏం చేయాలి పిల్లలు తినరు మా అత్త తినదండి
ఇప్పుడే రైస్ సంగటి కర్రీని చేసరికి నాకు తలనొప్పి అవుతుంది. మళ్ళీ రైస్ మళ్ళీ నైట్ రైస్ ఉంటే మళ్ళీ చపాతి చేయాలన్నమాట. తలనొప్పి అంటే తలనొప్పి అయిపోతుంది ఈ వంటలతోనే. ఇంటి దగ్గర ఖాళీనే కదా చేయలేవా అంటాడనమాట మా ఆయన వచ్చేసి. ఏం చేద్దామండి చేయక తప్పదనమాట. ఇంకా నాకైతే వచ్చేసి కర్రీకి అయితే ఫైనల్గా వాటర్ అయితే వేసేసానమాట. అన్నీ అయితే వేసేసి ఫైనల్గా కొబ్బరి పొడి కూడా చేశానండి. ఈరోజు ఇవ్వండి మా ఇంట్లో కర్రీ, మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన పెసరపప్పు, మా ఇంట్లో చేసిన ఆలు కర్రీ అన్నమాట. సో ఇంకా సంగటి తర్వాత రైస్ అయితే ప్రిపేర్ అయితే చేస్తానన్నమాట. ఇంకా అక్కడైతే నేనైతే చూపిస్తూ ఉన్నా నాకు ఎందుకండి చేసిన తర్వాత పక్క తీసి పెడతానమాట. సంగటి అయితే గెలకాలి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్.